నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈ వీడియో ఏంటంటే మీకు హౌ డస్ ప్రాపర్టీ డివిజన్ వర్క్ ఇన్ ఏ డైవర్స్ సెటిల్మెంట్. సో ఇది అంటే చాలామంది మనకి పెట్టిన వాళ్ళు కామెంట్ సంబంధించి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకుని నేను చెప్పినట్టుగా ప్రాపర్టీ డివిజన్ చేసుకునేటప్పుడు ఎలా ప్రాపర్టీ డివిజన్ అనేది చేసుకోవాలి అనేది గతంలో చాలా వీడియోలు చేశాను. సో ఇది కూడా చెప్తాను, మీరు ప్రాపర్టీ డివిజన్ చేసుకున్నప్పుడు మెయిన్ అంతా బాగానే ఉంటుందండి. ఒకటి చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తొస్తుంది, కూరిమి గల వాన దినవలలో నేరము కనిపించవు, సో కూరిమి వికసించైన నేరము తోచు నిక్కమ్మ సుమతి. సో మంచిగా స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు అన్నీ చక్కగా మనం ఓపెన్గా మాట్లాడేసుకోవాలంటే నీ అమ్మ అన్న రామ అన్నట్టు వినపడుతుంది. పొరపాటున వాడిని మన మధ్య మంచి గొడవలు అయినప్పుడు రామ అన్నప్పుడు అది నీ అమ్మలాగా వినపడుతుంది. అంటే నేనంటే హ్యూమన్ సైకాలజీ చెప్తాను, ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం అని కాదు, కానీ హ్యూమన్ సైకాలజీ. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా చిన్నప్పటి నుంచి మన స్నేహితులు, ఫ్రెండ్స్, చుట్టాలు, అయిన వాళ్ళు, సో చివరికి భార్యాభర్తలు. సో ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. సో నేనేమంటానంటే మీరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఏదైనా మ్యూచువల్ డైవర్స్గా విడిపోవాలి, ఎందుకు మనం వద్దు అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఈ ప్రాపర్టీ అనేది ఏదైతే ఉందో దాన్ని డివిజన్ వారీగా పంచుకోవాల్సి ఉంటుంది. లేదు నాకు ఉదాహరణకు చెప్తున్నాను, భార్య సంపాదించిన ఆస్తిలో భర్తకి చిల్లిగా రాదు, మన లా ప్రకారం చెప్తాను మీకు. అలాగే భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకి చిల్లిగా రాదు. నేను సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాను. అలా కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిపి సంపాదిస్తున్నారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. పాపం చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానీ వేరే వాళ్ళు కానీ మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళందరూ ఏంటంటే సరే సార్ నాకు 50,000 వస్తుంది, ఆయనకు 50,000 వస్తుంది, 100,000 పెట్టి చిన్న ఇల్లు కొనుక్కున్నాం సార్, నెలకి ఈఎంఐ 50,000 కడుతున్నాం, 50,000 నేను ఇంట్లో జరుపుకున్నాను, ఇట్లా కొంత చెప్తూ ఉండరు. పాపం చెప్పిన తర్వాత ఏమవుతుంది, తర్వాత చిరంగా ఇద్దరి మధ్య డిస్ప్యూట్ షేర్ అవుతుంది. ఎలా చెప్పే లేదండి ఆమె మాట అనట్లేదు, లేదా మీ ఇద్దరం డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాం, మరి జాయింట్ ప్రాపర్టీ ఏంటి, ఈ జాయింట్ ప్రాపర్టీ ఇలా ఉంది, మేము కొందలుచుకున్నాం, లేదా జాయింట్ ప్రాపర్టీ ఈ విధంగా ఉంది, అలా ఉంది ఇలా ఉంది, ఇవన్నీ కూడా చాలామంది మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో నేనేమంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సందర్భంలో ఏమవుతుందంటే మీరు కనుక జాయింట్ ప్రాపర్టీ అవి అనుకున్నప్పుడు మీరు ఒకటే ముందే కూర్చొని మీరు మాట్లాడుకోండి, జాయింట్ ప్రాపర్టీ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, తర్వాత ఏమికి ఏది చెందాలి, ఎలా చెందాలి, ఎందుకంటే తర్వాత కేసులు కొట్లాటలు ఇవన్నీ అది రిస్క్ కూడితో కూడిన వ్యవహారం. అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు 85 సెక్షన్ బిఎన్ఎస్ 85 సెక్షన్ కింద అది మళ్ళీ కంప్లైంట్ ఇవ్వటాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా సరే ఏదైనా ఉంటే కూడా సెటిల్మెంట్ అనేది ముందుగా చూసుకోండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 994809030555 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.